ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కొత్త కేసులు నమోదు కాగా గుంటూరులో 19, కృష్ణాలో 12, విశాఖలో 6, కడపలో 4, చిత్తూరులో 1 పాజిటివ్ కేసు నమోదైంది. గత 24 గంటల్లోనే 10,292 శాంపిల్స్ని పరీక్షించగా 67 మంది కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. కేవలం 6 జిల్లాల్లోనే 67 కొత్త కేసులు నమోదు కావడం విశేషం. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 338, కృష్ణాలో 278, నెల్లూరులో 91, కడపలో 87, చిత్తూరులో 82, అనంతపురంలో 78, ప్రకాశంలో 61, పశ్చిమ గోదావరిలో 59, తూర్పుగోదావరిలో 45, విశాఖపట్నంలో 35, శ్రీకాకుళంలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1093 మంది కాగా ఇప్పటి వరకు 524 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది కరోనాతో మరణించారు. ఏపీలో కరోనాకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస లైవ్లో ఉన్నారు. శ్రీనివాస, ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉంది, ఎలా ఉంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పరిస్థితి ఎలా ఉంది అక్కడ? థ్యాంక్ యూ ప్రణీత్. ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే దాదాపు 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం అయితే దాదాపు 1650 కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యి. ఏపీలో కర్నూలు, గుంటూరు తర్వాత కృష్ణా జిల్లాలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ వరకు కూడా దేశం మొత్తాన్ని లాక్డౌన్ చేసింది. ప్రజలెవరూ కూడా ఇల్లు విడిచి బయటికి రావద్దని చెప్తుంది. అయితే నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు అయితే ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఇబ్బందులు లేకుండా 3 జోన్లుగా ప్రభుత్వం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్ జోన్ అలాగే గ్రీన్ జోన్ ఇలా 3 జోన్లుగా ఏర్పాటు చేసింది. రెడ్ జోన్లో ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా మొబైల్ నిత్యావసర వస్తువుల కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. ఒక వాహనంలో నిత్యావసర వస్తువుల్ని రెడ్ జోన్ ప్రాంతాలకే తీసుకెళ్లి అక్కడైతే విక్రయిస్తుంది. విజయవాడలో ఎక్కువగా ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా రెడ్ జోన్గా ప్రకటించింది. విజయవాడలో దాదాపు ఇప్పటివరకున్న సమాచారం అయితే 60కి పైగా కేసులు విజయవాడలోనే ఉన్న నేపథ్యంలో విజయవాడ మొత్తాన్ని కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ఆటోనగర్ కానీ లేదా కృష్ణలంక, ఈ విద్యాధరపురం, భవానీపురం, అలాగే పాత రాజేశ్వరిపేట ఇలా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా హై అలర్ట్గా ప్రకటించడం జరిగింది. ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రాంతంలో ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరొకవైపు ప్రభుత్వం కూడా ఎవరైతే కొంత అనుమానితులు ఉన్నారో వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవసరమైతే వారిని హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే కొంత వలస కార్మికులు ఉన్నారో, ఇతర రాష్ట్రాల్లో ఏపీకి సంబంధించిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో వారందరినీ ఏపీకి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా ప్రత్యేక బస్సులను అలాగే ట్రైన్లను కూడా ఏర్పాటు చేసింది. ఏపీ పరంగా చూసుకున్నట్లయితే రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 9 దాటిన తర్వాత ఎవరు రోడ్ల మీదకి రాకూడదని అధికారులు చెప్తున్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా ప్రతి కూడల్లో కూడా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. వారు ఎందుకు వస్తున్నారు, ఏ పని మీద వస్తున్నారు, కారణం ఏంటన్నది కూడా పోలీసు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని సిటీలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎవరైతే జెన్యున్ కారణం చూపకుండా విచ్చలవిడిగా రోడ్ల మీదకి వస్తున్నారో వారి మీద పోలీసులు ఉక్కుపాదం మోగుతున్నారు. 9 దాటిన తర్వాత సరైన కారణం చూపకుండా రోడ్ల మీదకి వస్తే వారి వాహనాలు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేస్తున్న పరిస్థితి
కృష్ణా జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎక్కువగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 9 గంటలు దాటిన తర్వాత 9 లోపు నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. అది కూడా ఒకరే వెళ్ళాలి, అది కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే బయటికి రావాలని అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ కోవిడ్-19 కి సంబంధించి మెడికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కోవిడ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం పటిష్టంగా చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామ స్థాయిలో కూడా ఈ వార్డ్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. ఎవరైతే కొంత అనారోగ్యంగా కోవిడ్ లక్షణాలతో ఉన్నారో వారిని వెంటనే క్వారంటైన్కి తరలిస్తున్న పరిస్థితి రూరల్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు. సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో కూడా దాదాపు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు విజయవాడలో ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 13 జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయాలి, ఇది విజృంభించకుండా ఉండాలి. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి ద్వారా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ డిస్టెన్స్ పాటించాలి, సమదూరం పాటించాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరొక వైపు నిన్న ఏదైతే కొంత మంది షాపులు ఏదైతే ప్రభుత్వం ఓపెన్ చేసిందో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటిదాకా లాక్డౌన్ ప్రశాంతంగా సమదూరం చూస్తూ పాటించిన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి వైన్ షాపుల దగ్గర ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా క్యూ లైన్లో నుంచోవడం కొంత ఆందోళన కలిగించే అవకాశం. ఇలాగే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంతవరకు లాక్డౌన్ చేసి సమదూరం పాటించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కరోనా మహమ్మారిని ఇప్పటివరకు దాదాపు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఉన్న ప్రజలు ఇలాగే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పి నగరవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం 9 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రజలు కొంత సహకరించాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్యను ఇంకా తగ్గించాలి, కరోనా మహమ్మారిని భారతదేశం నుండి తరిమి కొట్టాలంటే ప్రజలు కూడా సహకారం అందించాలి. ఎందుకంటే పోలీసులు కానీ లేకపోతే మెడికల్ సిబ్బంది కానీ శానిటైజర్ సిబ్బంది కానీ చాలా కృషి చేస్తున్నారు, వారికి మనం సహకరించాలి. ఈ కరోనా మహమ్మారి రాకుండా అందరూ ఇళ్లలోనే ఉండాలి, తప్పని పరిస్థితి అయితే బయటికి రావాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే కొన్న పరిస్థితి వాటర్ స్టూడియో.